ఫర్టిలైజర్ యజమానులు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి పుల్కల్ మండల వ్యవసాయాధికారి చైతన్య హెచ్చరించారు. వచ్చే ఖరీఫ్ కు సంబంధించిన వరి విత్తనాలు సహా వ్యవసాయ సామాగ్రిని ప్రభుత్వ ధరలకే విక్రయించాలని సూచించారు. అనంతరం సీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అది పొలమున వెళ్ళిపోతుంది పండుగ నాకు మామూలుగా మరొకటి రాకపోతే వానాకాలం సీజన్ వస్తుంది. ఈ సీజన్ సందర్భంగా పట్టిదేవి షాప్ యజమానుల కండ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీ గారికి, పట్టిదేవి షాప్ ఉండాలని కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు సీజన్ అయింది, సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి, సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా రైతులందరూ కూడా ఎరువులు, విత్తనాలు, పురుగుమందు ఈ మూడు కూడా రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి శాఖ నుంచి ఈ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అనేవి కూడా ప్రభుత్వం చేత ఆమోదించబడినటువంటి వాటిని మాత్రమే తెలుసుకోవాలి. తర్వాత సేల్స్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం, ఎసెన్షియల్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మీ మీద కేసులు తీసుకెళ్ళి మాకు డిమాండ్ చేయడం జరుగుతుంది. సీడ్, పెస్టిసైడ్, ఫర్టిలైజర్ డీలర్స్ అందరికి మరి ఈ వచ్చే ఖరీఫ్ 2021 వానాకాలంకి ప్రిపేర్నెస్ గురించి మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో వారు పాటించవలసిన లైసెన్సులు కానీ, ప్రాజెక్ట్ లైసెన్సులు కానీ, ఈసీ కానీ, స్టాక్ బోర్డు కానీ ఇవన్నీ గురించి వివరించడం జరిగింది. ప్లస్ నకిలీ విత్తనాలు, హెచ్పీ కాటన్, గ్లైఫోసేట్ ఇవన్నీ కూడా అమ్మరాదని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.